ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వ్యూహారం హాట్ టాపిక్ గా మారింది. పోస్టల్ బ్యాలెట్ నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వైసీపీ వేసిన పిటిషన్ను అనుమతించింది ఏపీ హైకోర్టు. దీనిపై ఇవాళ కీలక విచారణ జరగనుంది. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ ఆఫీసర్ సంతకంతో పాటు స్టాంప్ ఉంటేనే చెల్లుబాటు అవుతుందనే నిబంధన ఉంది. కానీ ఏపీలో మాత్రం వెసులుబాటు ఇచ్చారు సీఈఓ ఎంకే మీనా. స్టాంప్ లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఆదేశాలు ఇచ్చారు. ఇక దీన్ని వైసీపీ వ్యతిరేకించింది. టీడీపీ ఫిర్యాదు చేయడం వల్లే వారికి అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించింది. పునరాలోచన చేయాలని ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్పై విచారణ జరిపింది హైకోర్టు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్పై సీఈఓ ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకున్నట్టు ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. మరోవైపు ఇవాళ జరిగే విచారణలో ఏం జరగబోతుందన్నదే ఆసక్తిగా మారింది.